ఎంతకి కొంటారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టికెట్? మీరే కొంటే ఎంత కొంటారు అని అడగమంటున్నారు, ధైర్యం చేశారు. ఈ లెక్కలన్నీ ప్రొడ్యూసర్ గారికి నమస్కారం. ఓ మై గాడ్, అందరికి నమస్కారం. ముందుగా నాకు ధన్యమైన జన్మరించి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, అలాగే విశ్వానికి నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం, నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళాప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన 101వ ఈ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమం సీతారా ఎంటర్టైన్మెంట్స్, అలాగే శ్రీకర్ స్టూడియోస్, దాని తర్వాత 14 ఏదో ఫార్చ్యూన్ 4 సినిమాస్, బా బాగుంటుంది, కన్ఫ్యూజన్ పెట్టారే, ఇది ఎవరినన్నా మనం అన్స్టాపబుల్లో పిలిచి అడగాలి ఈ క్వశ్చన్, ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరులని. ఈ మూడు పేర్లు చెప్పినోడికి మనం ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం. నేను మరి ఈ మూడు పేర్లు చెప్పే వరకు టెన్షన్ నాకు కూడా, ఎన్ని సినిమాలు చేసా కూడా మళ్ళీ ఒక సినిమాలో డైలాగ్ చెప్పాలని అంతే టెన్షన్ నాకు. అదే కాపాడుతుంది అనుకుంటా, అంటే ప్యాషన్ సినిమా అంటే. ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నిర్మాత మా వంశీ గారికి, నాకి వంశీ గారికి, అలాగే ఎవరు మన సాయి సౌజన్య గారికి, అందరికి కూడా నన్ను అంటే ఈరోజు విశేషం, అందుకే నేను ఎవరికి ఏం చెప్పుకోకర్లేదు. ఏంటంటే నాన్నగారి 101వ ఈ యొక్క జయంతి సందర్భంగా జరుగుతుంది కాబట్టి ఇది ఒక పండగ. అటు మనకి సంక్రాంతి, లేకపోతే ఈ వేరే ఉగాది ఎలాగో అలాగే ఒక మే 28 ప్రతి సంవత్సరం అందరూ అంటే అన్నిటికీ అతీతంగా జరుపుకునే పండగ రామారావు గారి యొక్క ఈ జయంతి. అటువంటి ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ముందుగా నేను చెప్పుకోవాల్సింది మా సోదరుడు విశ్వక్సేన్ గురించి. ఎక్కడ ఉన్నావే ఏంట్రా విశ్వక్సేన్? ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మంచి పుట్టకపోయినా ఎవరన్నా మమ్మల్ని కవలలే అంటారు బయట చూస్తే. ఒక తల్లి పేగులు పంచుకు పెట్టకపోయినా పైగా మంచి ఎరుపు చొక్క, ఇవాళ మంగళవారం మంచి కుచుడికి ఇష్టమైన రంగు, నువ్వే మా అమ్మవారికి అంటావు, అమ్మవారికి కూడా మంచి రంగు. మరి అటువంటిది చాలా కొంతమందిని నేను చాలా సన్నిహితంగా ఉంటాను ఇండస్ట్రీలో. ఒకటేమో సన్నిహితం ఉంటే అదే మాకు మాకు టైం దొరకదు. అతను ఎప్పుడు వర్కహాలిక్, ఎప్పుడు వార్ ఫుట్టింగ్లో ఉంటాడన్నమాట మనిషి, అంటే నాతో పోటీ పడుతుంటాడు వయసులో. అయినా నేను చిన్నవాడిని అతనికంటే, అన్న నా అన్న. అటువంటిది మరి అతని ఒక ప్యాషను, సినిమా అంటే ఒక ప్యాషను చూసాం జర్నీ అతనిది. మొదటి నుంచి కూడా మొదటి సినిమా నుంచి కూడా ఒక్కొక్క సినిమాకి నేను అదే ప్రయత్నిస్తుంటాను. అదే మా ఇద్దరిలో ఉన్న ఎక్కువ స్వారూప్యం, అంటే ఏదో కొత్తదనం ఇవ్వాలి అని. మనం మొదటి సినిమా నుంచి కూడా జర్నీ చూసాం, సినిమాకి తేడా, సినిమా పాత్రకి, అలాగే వెనకాల నేపథ్యాలకి తేడా. సో అది నాకు ఒకటి నచ్చింది అతనిలో, ఉడుకు రక్తం, ఆ దూకుడుతనం, అది ఏదైతే నాలో ఉందో. అలాగే సరే ఇక మిగతా ఈ సినిమా టైటిల్ చాలా విచిత్రంగా ఉంది, అది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంది. అంటే నాకు తెలియదు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇది అంటే అందరు కూడా అలాగే ఉండాలి ప్రతి సినిమా కూడా. ఇప్పుడు గుప్పిడిప్పితే ఏముంది, ఏమి లేదు. ఆ ఎగ్జైట్మెంట్ సినిమా విడుదలయ్యి మనం మొదటి రోజు థియేటర్కి వెళ్ళి చూస్తున్నప్పుడు సినిమా మనం పొందే ఆ యొక్క ఎగ్జైట్మెంటు, ఆ ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది సినిమా టైటిల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో. ఎందుకంటే నేను చాలా సినిమాలు నేను చూసిన నేను చేసిన సినిమాలు అక్కడ అటు ఉభయ గోదావరి జిల్లాలో
అంటే గోదావరి అటు ఉంటుంది ఇటు ఉంటుంది. అప్పుడు మేము పూడి వెళ్ళిపోయేవాళ్ళం. ఇటు వెళ్తారేమో వెస్ట్ గోదావరి నుంచి అటేది కొవ్వూరు దొమ్మేరు అటు నుంచి మన పోలవరంకి వెళ్ళే దారిలో అక్కడ లాంచ్ ఎక్కి వెళ్ళేవాళ్ళం, లేకపోతే ఇటు పేపర్ మిల్ మీదుగా అటు వెళ్ళేవాళ్ళం. ఇది మన సీతానగరం జగన్నాథపురం లేకపోతే అట వంగలపూడి పురుషోత్తపట్నం అటు వెళ్ళేవాళ్ళం. మరి ఇదేంటో ఈ సినిమా చూడటానికి బ్రహ్మాండంగా ఉంది. సినిమాల్లో గోదావరి అందాలతో పాటు మరి చూడటానికి ఎంతో ఎమోషనల్గా మంచి కిక్ ఇచ్చే సినిమాలా ఉంది. డెఫినెట్గా బాగుంటుంది సినిమా, ఎందుకంటే ఇద్దరు కలయిక, ఒకటేమో నిర్మాత అలాగే మా సోదరుడు విశ్వక్సన్ను కొత్తతనం ఇప్పుడు ఇవ్వాలి. అది మా నాన్న దగ్గర నుంచి నేను కూడా నేర్చుకుంది. ఎప్పుడు మనం ముందే ఇవ్వాలి, ఎప్పుడు మనం ఇస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు, అది అనిపిస్తుంది. అలాగే మా దర్శకుడు కృష్ణ చైతన్య ఈయన, నేను బాలకృష్ణుడు ఈయన కృష్ణ చైతన్య, అది తేడా. జుట్టు తెలిసింది ఇంతకుముందు అయితే రౌడీ ఫెలో మా నారా రోహిత్తో, దాని తర్వాత చాలామహన్ రంగ నితిన్తో రెండు సినిమాలు డైరెక్ట్ చేశారు. మంచి శుశ్రూషం ఎవరు మన త్రివిక్రమన్ గారి దగ్గర. సో డెఫినెట్గా రెండు సినిమాలు బాగా ఆదరించారు. ఈ సినిమా తప్పకుండా ఆదరిస్తారు, ఇట్ అవుతుంది ఈ సినిమా. అలాగే ఇక మా ఇద్దరు గుమ్మలు ఉన్నారు ఇక్కడ, నారి నారి నడుము మురారి రామ్మ ఆ బిదర్ మొత్తం నువ్వు రా. ఈవిడేమో కత్తి, ఈవిడ కత్తి, ఈవిడేమో కత్తర్ నాకు కత్తి అంటే తెలిసిపోతుంది, కత్తితో పొడి చేస్తుంది డైరెక్ట్గా పాపం వెన్నుపోట్లు తెలియవు. ఈవిడ కత్తర్నాక్ అంటే మనకు తెలియదు, పొడుస్తే పడవదా అని నిన్న చూడండి అదైతే కత్తులతో కాదు కంటి చుప్పుతో చంపేస్తాను నేను ఆ టైపు. అంటే ఖాతిలీ నహీ దిల్ దార్ బి హే, కత్తిని చూసి ఏ షాఖి గుల్ బి హే తల్వార్ బి హే, ఎక్కడ మనం ఈయన ఈయన లోకంలో ఈయన ఉన్నాడు. నెక్స్ట్ పిక్చర్ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ, ఏ ఖాతిలీ నహీ దిల్ దార్ బి హే కత్తిని చూపించి ఏ షాఖి గుల్ బి హే తల్వార్ బి ఆ టైప్. అంటే క్రిమినల్లే కాదు, ఖాతిలీనై దిల్దార్ బి కొంచెం మనసు వెన్నలాంటిది పాపం నా టైప్. నాకంటే ముందు మీరే చూసారు సార్ ఆ మనసు. ఏ షాఖే గుల్బిహే అంటే ఒక పుష్ప గుచ్చంలాగా కనిపిస్తుంటుంది, లేకపోతే దిల్దా కానీ మర్చిపోతుంది కత్తని ఆ టైప్. మంచి అనుభవం ఈ అమ్మాయితో మన సినిమా డిక్టేటర్ యాక్ట్ చేయడం, ఎందుకంటే ఇద్దరం ఒకే టైపు ఎమోషను, వాళ్ళు ఉన్న ఆవేశం అయితే ఏమి బబ్లింగ్నెస్ అయితే ఏమి రెండు కూడా మ్యాచింగ్. నేను అదే బ్యాచ్లోకి వెళ్తే భయపడ్డా కదా, ఇప్పుడు బ్యాచ్లో లేను కాబట్టి సార్. అలాగే అమ్మాయి కూడా నేహా శెట్టి డీజే టిల్లు మొదట్లో మొదటి భాగంలో డీజే టిల్లునే అత చేత వణికించి చెమటలు పెట్టించిన పాత్ర చేసి మరి అందరి మనసులో సుస్థిరంగా తన స్థానాన్ని సంపాదించుకుంది. సో వాళ్ళిద్దరు పాత్ర గురించి చెప్పాడు ఆయన విశ్వక్సన్ గారు అలాగే డైరెక్టర్ గారు చెప్పారు, ఎందుకంటే నాకు సినిమా గురించి తెలీదు. చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ యొక్క సినిమా విజయోత్సవ సభలో మాట్లాడతాను, ఈ సినిమా విజయోత్సవ సభలో మాట్లాడతాను అన్న చప్పట్లు కొట్టు అందరు నన్న. సరే ఈయనేమో ఎవరు బ్యాకింగ్ లేదన్నారు ఎవరో ఇందాక, ఎందుకు లేరు? నేను కాదు వాళ్ళ అమ్మ నాన్నగారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి చెప్పక్కర్లా జెమాలజిస్టు జాతకాలు వాస్తులు బ్యాకింగ్ ఉంది కదా కరాటే, ఇంత బ్యాకింగ్ పెట్టుకుని అసలు బ్యాకింగ్ లేదని పబ్లిసిటీ చేయిస్తామండి అందరి చేత సింపతి కోసం. మీ నాన్న నాకు చెప్తుంటారు మా అక్కగారి దగ్గరే జమాలజీ నేర్చుకుంది, దగ్గుబాటి పురంధరేశ్వరి గారి దగ్గర ఆవిడకి ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అలాగే మన ఇద్దరిని కాపాడేది ఏంటంటే దైవం భక్తి. అవునవునేంటి పొద్దున్నే లేచి పూజ చేస్తావు? నేను గంటన్నర 2 గంటలు చేస్తా పూజ 3 గంటలకు లేచి
అదేలే మిగతా అంతా అమ్మగారు నాన్నగారు మొక్కుంటున్నాను గా మా వాడు బాగుండాలని. సంతానాభివృద్ధికి దూరీకృత్వా పిశాచార్థం జీవిత్వ అమృతం సుతం యో భూత పిశాచ సిద్ధ సన సంతతి వృద్ధికృత్ అంట. మావాడు ఉన్నాడు మోక్షు, వాడు రావాలి రేపు ఇండస్ట్రీకి మోక్షు మోక్షకి. వాడు మిమ్మల్ని అందరూ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. నేనంటా నన్ను తీసుకోవద్దు ఎప్పుడు అంటాను. మీరు చాలామంది బాధపడ చెప్పమాను, నన్ను ఎప్పుడు తీసుకోవద్దు. మీ తాతని మీకు అన్ని ఎవ్వరు అక్కర్లని కుర్రాళ్ళని తీసుకో, శిక్షణని తీసుకో, లేకపోతే ఒక మా గ్యాంగ్స్ ఉన్నారుగా మీకు గ్యాంగ్ గోదావరి గ్యాంగ్ లాగా మన గ్యాంగ్ ఉంది కదా, అది వాళ్ళు మన గ్యాంగ్లేనే. ఇది మన అడుగు చేసు కానీ లేకపోతే ఈ తిట్టు దొల్లలగడ్డ కానీ మన గ్యాంగ్ తీసుకోవాలి. ఇన్స్పిరేషన్గా తీసుకుంటే నేనున్నా నీకు, అందులో భయం లేదు. నేను 20 సంవత్సరాల ముందు ఆలోచిస్తుంటా ఇప్పుడు మా నాన్నగారిలాగే. జనం అనుకునేదానికి అనుకునేదానికంటే ముందు కోరుకునేదానికంటే ముందే, ఎందుకంటే మేమంతా అయితే నిత్యావసర వస్తువులు లాంటి వాళ్ళం. ఎలాగైతే మనం ఈ యొక్క ఈ దైనందిన కార్యకలాపాలలో సతమతం అవుతూ అన్న వస్త్రాలు అన్న అవసరాల పాలు సినిమాను కూడా మనం ఎంచుకున్నాం ఒక అవసరంగా. మనం అంటే నిత్యావసర వస్తువులో మనం ఎప్పుడు కనబడుతూ ఉండాలి, ఏదో ఒక కొత్తదనం అందిస్తూ ఉండాలి. అదే నాన్నగారి దగ్గర నేను నేర్చుకుంది, అదే మా తమ్ముడు కూడా ఫాలో, అన్న కూడా ఫాలో అవుతున్నాడు, అదే మా ఇంకో చిన్నన్న ఉన్నాడు మోక్షు, రేపు అతను కూడా ఫాలో అవుతాడు అతను అని. సో ఎవరైనా ఏదైనా మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఇవ్వాలి. అలాగే ఈ సినిమా ఇంకెవరు ఆనరాజు గారు మిమ్మల్ని ఏదో ఒక సూపర్ మ్యాన్గా రమ్మన్నా గెటప్లో మీరేంటి ఇలా వచ్చారు ఈ ప్రపంచంలో? డ్రాయర్ పైన వేసుకునేది ప్యాంటు మీద ఒక సూపర్ మ్యాన్ ఒకడే. సరే దాని తర్వాత ఎవరు ఏమండవే ముందు అసలు మైండ్ మాడదు. యువన్ శంకర్ రాజ్, యువన్ శంకర్ రాజ్ మ్యూజిక్ డైరెక్టర్. అదే ఇళయరాజా గారు ఆయన వాళ్ళ అబ్బాయి. సరే నాకు మా 3 సినిమాలు చేశారు ఆయన ఇళయరాజా గారు, 3 చాలా తక్కువ. మా పండితుడు ఆయన, ఇది ఫస్ట్ ఆదిత్య 369, తర్వాత రక్తాభిషేకం, దాని తర్వాత శ్రీరామరాజ్యం అట్లా. మరి మరి డెఫినెట్గా ఏది ఏదైనా కెప్టెన్ ఆఫ్ ద షిప్ మా డైరెక్టర్ కృష్ణ చైతన్య. అందరి నుంచి ఆర్టిస్ట్ దగ్గర నుంచి చైతన్యమి, ఇతను కంట్రోల్ చేయడం కష్టం. ఆయన ఎంతవరకు తీసుకోవాలో, ఎంతవరకు కంట్రోల్ చేయాలో తెలిసిన కెప్టెన్ ఆఫ్ ద షిప్. అంటే ఏటువాలుగా ముత్యాలు దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, అలాగే ఆర్టిస్ట్ నుంచి వాళ్ళ హావభావాలు రాబట్టుకునే సత్తా ఉండేది మన దర్శకుడి దగ్గరే. అలాగే ఎవరి దగ్గరైనా సరే పాటలు ఏమైనా మన నేటివిటీ, అక్కడ పేరుంది, బ్రాండు. బ్రాండ్ నుంచి మనం లాగాల్సింది మన దీనికి అనుగుణంగా మనకున్న ఈ పరిసరాలు, వాతావరణం, దానికి అనుగుణంగా రాబెట్టుకునే బాణీలు అన్నీ. డెఫినెట్గా పిక్చర్ చాలా బాగుంటుంది తప్పకుండా, ఎందుకంటే మొత్తం అందరూ కూడా బాగా గేరప్ అయి ఉన్నారు. అందరు కూడా ఇక్కడ మా మాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ, భాను మాస్టరు, అలాగే యష్ మాస్టరు. ఏం యశ్రా నువ్వు నాతో పని చేయలేదని సెకండ్ అవ్వా, చేద్దాం చేద్దాం తప్పకుండా. సో బాగుంది చాలా. ఇవాళ 2 పండుగలు, ఒకటి ఆయన పుట్టినరోజు జయంతి సందర్భంగా ఎంతోమంది అభిమానులు వచ్చారు ఇవాళ, అటు విశ్వక్సన్ గారి అభిమానులు, నా అభిమానులు, అలాగే కళా పోషకులు, కళా ప్రేమికులు, అలాగే విఘ్నులు ప్రాజ్ఞులు, అలాగే ప్రెస్ ప్రింట్ అండ్ మీడియా ప్రింట్ అండ్ ఈ యొక్క డిజిటల్ మీడియా అంతా కూడా వచ్చున్నారు ఇక్కడికి. అందరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా సినిమా త్వరలో ఒక మంచి కాంబో కూడా అనౌన్స్ చేయబోతాం. డిజిటల్ అండ్ శాటిలైట్ మనకు కూడా మంచి ఒక కాంబో ఉంది ఒకటి, అది తర్వాత ఇస్తాం, అనౌన్స్ చేస్తాం తర్వాత ఏంటో అది. అందరు కూడా పనిచేసిన వాళ్ళందరూ కూడా ముందుగానే పిక్చర్ చూడగానే తెలిసిపోయింది పిక్చర్ యొక్క అంటే అన్నం మొత్తం ఉడికిందో లేదో చూడకర్లా, ఒక మెతుకు చూస్తే చాలు, మొత్తం చేయబెడితే చేయగలుద్ది, ఒక మెతుకు చూస్తే తెలిసిపోతుంది అన్నం ఉడికిందా లేదా అనేది. అలాగే సినిమా ట్రైలర్తోనే తెలిసిపోతుంది. ఈ అలాగే మా నిర్మాత ఆయన ఎంతో అభిరుచి కదా, ఇప్పుడు నేను సినిమా చేస్తాను ఆయన ప్రొడక్షన్లో, ఎంతో అభిరుచి కదా, మంచి నిర్మాత. అండ్ ఎంత సినిమా లేట్ అయినా అనివార్య కారణాల వల్ల
ఏ దేనికి ఆయన కాంప్రమైజ్ కాకుండా సినిమా మన సినిమా బాగుండాలి. అందుకే కా ఇవాళ ఉన్న అంటే మంచి మంచి సినిమాలు వస్తున్నాయి కాదన్ను, అన్నీ మంచి సినిమాలే, అన్నీ బాగా చాలా జాగ్రత్తగా కూడా దగ్గర పెట్టుకుని చేస్తున్నారు ఇప్పుడు సినిమాలు అందరూ కూడా. బట్ అటు అన్ని సినిమాలు అంటే ఒకటి చిన్న పెద్ద సినిమా అని చెప్పను, సినిమా సక్సెస్ అయితే అది పెద్ద సినిమాని, పెద్ద సినిమా ఫ్లాప్ అయితే అది ఫ్లాప్ సినిమాని, అంతే కదా. సో ఏదైనా ఒక మంచి ప్యాషన్తో సినిమాను తీసే నిర్మాత అనుకున్నా నేను, వంశీ గారు. సో త్రివికర్మన్ గారి బ్యాకింగ్ అన్నీ ఉన్నాయి, మంచి ఒక రైటర్సు అందరూ, ఒక ప్రొడక్షన్ హౌస్ ఇది, ఒక హౌస్ అంటే కూడా ఒక ప్రొడక్షన్ హౌస్. అన్ని బ్యానర్ల పేర్లు చెప్పాను ఏమేమి ఉన్నాయో, సీతార్ ఎంటర్టైన్మెంట్ చెప్పాను, అలాగే శేఖర్ స్టూడియోస్ చెప్పాను, అలాగే 2014 ఫార్చ్యూన్ 4 స్టూడియోస్ సినిమాస్ చెప్పాను. సో అందరు కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇది కొత్త కొత్త వాళ్ళకు కూడా మంచి అవకాశం ఇవ్వడానికి ఒక మంచి వాళ్ళందరికి ప్రోత్సాహం ఇస్తారని అనుకుంటూ సరే సినిమా కూడా మంచి ఘన. ఎప్పుడు ఫస్ట్ కదా మే 31st చెప్పాడు ఆయన సెంటిమెంట్. ఎక్కడో ఆయను ఒక్కొక్కరు ఇచ్చుకోవాల్సి వస్తాను, అది బాగా మాట్లాడావే అంతే, అక్కడ ఇంకా ముందుకు రాదు, ఇంకా మళ్ళీ లాక్కునేవు, నేను ఎక్కువసేపు మాట్లాడాను అనుకున్నా. సరే సరే ఫైనల్గా సో ఓకే, అందరికీ సెలవు, సినిమా చూడండి రేపు థియేటర్లో 31 రిలీజ్ అవుతాను సినిమా. ఆయన మొదటి సినిమా కూడా ఏమండి 31 కూడా ఆయన సినిమా ఫస్ట్ పిక్చర్ రిలీజ్ అయింది పలక్నామా. ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా ఇది కాకతాళీయమో యాదృచ్ఛికమో ఈ సినిమా కూడా 31st రిలీజ్ అవుతుంది మే 31st. సో సినిమా చూడండి అందరూ తప్పకుండా, సినిమా చూస్తుంటే అన్నీ ఉన్నాయి, అన్నీ పంచపక్ష పరమాన్నం అంటాం, ఇస్తర్లో వడ్డించిన అన్నీ, ఏది ఉగాది పచ్చడిలాగా. సో డెఫినెట్గా పిక్చర్ మీ అంచనాలకి నా అంచనాలకు కూడా తక్కువ కాకుండా అందరినీ కూడా అనుకున్నంత స్థాయిలో సినిమా ఘన విజయం సాధిస్తుంది, సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను పిలిచినందుకు మనకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.